బంగారం కొనేందుకు షాప్కి వెళ్లారు. వెరైటీ వెరైటీ గోల్డ్ చైన్లను చూపించమన్నారు. అప్పుడే దుకాణం తెరిచిన యజమాని బోణి బేరమనో పొద్దున్నే భలే గిరాకీ వచ్చిందనో ఆ యువకులకు నచ్చే వరకు బంగారు గొలుసులను చూపించారు. అయినా నచ్చలేదని ఆ యువకులు చెప్పారు. దీంతో మరిన్ని గోల్డ్ చైన్లు తెచ్చేందుకు వెనక్కి తిరిగాడు షాప్ యజమాని. అంతే, 4 తులాల బంగారు చైన్తో అక్కడి నుంచి ఉడాయించారు యువకులు. షాప్ యజమాని తిరిగి వచ్చి కేకలు వేసేలోపు సినీ ఫక్కీలో కారెక్కి పరారయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కచేరీ వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి జ్యువెలరీ షాప్లో చోటు చేసుకుంది. సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో చోరీ దృశ్యాలు బట్టబయలయ్యాయి. షాప్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను పట్టుకునే పనిలో పడ్డారు. బంగారం కొనేందుకు షాప్కి వెళ్లారు. వెరైటీ వెరైటీ గోల్డ్ చైన్లను చూపించమన్నారు. అప్పుడే దుకాణం తెరిచిన యజమాని బోణి బేరమనో పొద్దున్నే భలే గిరాకీ వచ్చిందనో ఆ యువకులకు నచ్చే వరకు బంగారు గొలుసులను చూపించారు. అయినా నచ్చలేదని ఆ యువకులు చెప్పారు. దీంతో మరిన్ని గోల్డ్ చైన్లు తెచ్చేందుకు వెనక్కి తిరిగాడు షాప్ యజమాని. అంతే, 4 తులాల బంగారు చైన్తో అక్కడి నుంచి ఉడాయించారు యువకులు. షాప్ యజమాని తిరిగి వచ్చి కేకులు వేసేలోపు సినీ ఫక్కీలో కారెక్కి పరారయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని కచేరీ వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి జ్యువెలరీ షాప్లో చోటు చేసుకుంది.